नमस्कार तीर्थयात्र कार्यक्रम की स्वागत श्री आंजनेय स्वामी चिरंजीवी रामायण चेबुतोंदी श्री रामायण आंजनेय स्वामी की अत्यंत प्रधान भूमिक उंदी सूक्ष्म बुद्धि महाबलम कार्य साधन एकाग्रता इला एन्नो प्रत्येक गुण संपन्नुडैन श्री आंजनेय स्वामी कार्य साधकुडु विपत्कर पयनालनोनू धीरुडिगा निलबड़ी कष्टालनु तोलगिंचिन घट्टालु रामायणंलो मनकु अनेक संदर्भाल्लो कनिपिस्ताई अंदुके आंजनेयुडु अंदरिवाडु आ स्वामिनी अर्चिस्ते एलांटी कष्टालैना तोलगिपोताई आ स्वामी आलयालु ग्राम ग्रामान कनिपिस्ताई अलांटी ओ दिव्य देवालय विशेषालनु ईनाटि मन तीर्थयात्रलो तिलकिद्दाम कामारेड्डी नेटी तेलंगाना राष्ट्रंलो एंतो अभिवृद्धि चेंदुतुन्न जिल्ला जिल्ला केंद्रमैन कामारेड्डी पट्टणं मध्यन ई पंचमुखी आंजनेय स्वामी आलयं उंदी आ आलयंलो श्री आंजनेय स्वामी तर्वात विशेषंगा भक्तुलनु आकर्षिंचे श्री प्रसन्न वेंकटेश्वर स्वामीवारी आलयं कूडा नेलकोनि उंदी एन्नो विशेषालकु निलयमैन कामारेड्डी पंचमुखी आंजनेय स्वामी आलय विशेषालनु दर्शिद्दां చిరంజీవి శ్రీరామ భక్తాగ్రేసరుడు జ్ఞాని ధీశాలి శ్రీ ఆంజనేయ స్వామి ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరునితో ఇలా వ్యక్తపరిచింది భగవన్ దేవదేవేశ శంభో శంకర శాశ్వత మహాదేవ జగన్నాథ సంగ్రామే సంకటే ఘోరే భూత ప్రేతాదికే భయే దుఃఖ దావాగ్ని సంతాపే స్మరణేత్ హనుమాన్ మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఎలాంటి సంకట పరిస్థితుల్లోనైనా హనుమంతుణ్ణి స్మరించినంతనే నిర్భయత్వం కలిగి అన్ని రకాల భయరోగ సంకటాలు తొలగిపోతాయి అని దుర్గామాత చెప్పింది. అంటే రుద్రాంశ సంభూతుడైన శ్రీ ఆంజనేయ స్వామి మహిమ అంత గొప్పదని అర్థం. నవమణిమయ రసనా మధ్య భాగం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం శిరసా నమామి. అలాంటి ఆంజనేయ స్వామి ఆలయాలు మన రాష్ట్రాల్లో గ్రామ గ్రామాన కనిపిస్తాయి. నిత్యం ఆ స్వామిని అర్చిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని రామాయణం ద్వారా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి పట్టణంలో సుమారు 70 సంవత్సరాల క్రితం నిర్మించబడింది ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం. తరువాతి కాలంలో ఈ పంచముఖ హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం, శ్రీ సీతారామ లక్ష్మణుల ఆలయం, నవగ్రహ మండప నిర్మాణాలు జరిగాయి. నేడు భక్తులు ఈ ఆలయంలో వేంచేసిన దేవతలకు విశేష పూజలు జరుపుతున్నారు. Thank you.
తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి కమిటీ సారథ్యంలో కామారెడ్డిలోని శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయంలో నిత్య పూజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. శ్రీ పంచముఖ హనుమాన్ స్వామికి పుష్పాలంకారాలు, చందన, పరిమళభరిత ధూప దీప మంగళహారతులు అర్పించి అంజన్నను పూజిస్తారు. స్వామి సన్నిధిలో భక్తులు తమ విన్నపాలు చెప్పుకొని ఆంజనేయ స్వామి కృపకై వేడుకుంటారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు కావించి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తారు. తూర్పు భాగం నుండి ప్రవేశించే ఈ ఆలయ ప్రధాన ద్వారంపై శంఖుచక్రాలు దర్శనమిస్తాయి. ప్రవేశ మార్గం సన్నగా ఉన్నా లోపలి భాగం విశాలంగా ఉంటుంది. పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో గల శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోని స్వామి శ్రీమూర్తికి ఓ ప్రత్యేకత ఉంది. నిలువెత్తి శ్రీమూర్తి అందచందాలు, స్వామికి జరిగే పూజా పునస్కారాలు, భక్తుల ఆరాధన తప్పక దర్శించి అనుభూతిని పొందాల్సిందే. ఈ ఆలయం పడమర భాగాన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి సన్నిధి నెలకొని ఉంటుంది. నిలువెత్తు శ్రీ వెంకటేశ్వరుని శ్రీమూర్తి ఎంతో సుందరంగా గోచరిస్తుంది. ఏకాదశి సందర్భంగా స్వామిని దర్శించిన భక్తులకు దివ్య మంగళాకారకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఆనందోత్సాహాలను కలిగిస్తుంది. ఆ స్వామికి దివ్యాలంకారాలు కావించి అర్చిస్తారు. పాపాలను హరించి శుభాలను కలిగించమని ఆ స్వామిని సభక్తికంగా వేడుకుంటారు. కాంచిన చాలును బ్రతుకే ధన్యము, ధగ ధగ జిలుగుల స్వర్ణ గోపురం, పాపపు చీకటి బాపే కిరణం, పాపపు చీకటి బాపే కిరణము. స్వామి ప్రసాదంగా తీర్థప్రసాదాలను స్వీకరించి ప్రదక్షిణలు కావిస్తారు భక్తులు. ఇక్కడి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, హనుమ జయంతి, కార్తీక దీపోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. దాదాపు 60 సంవత్సరాల క్రితం కిష్కింద మహారాజ్ అనే శ్రీ ఆంజనేయ భక్తుడు ఈ పంచముఖ హనుమాన్ దేవాలయాన్ని ప్రారంభించగా భక్తుల సహాయ సహకారాలతో ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ఆలయానికి దువ్వల శాయన్న అనే భక్తుడు స్థలాన్ని దానం చేశారు. ఎంతో అందంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారు. ఉద్యోగాలు, విదేశీయానం, ఉన్నత విద్యలు, వ్యాపార, రాజకీయ అభివృద్ధికై ఎందరో భక్తులు ఇక్కడి స్వామిని వేడుకుంటారు.
ఎందరికో తమ కోరికలు నెరవేరి సుఖశాంతులతో వర్ధిల్లుతూ స్వామికి కృతజ్ఞతలర్పిస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో నెలకొని ఉన్న శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో గల ప్రధాన ఆలయమైన ఆంజనేయుని దేవాలయం దాదాపు 60 సంవత్సరాల క్రితం నిర్మాణం జరిగిందట. అటు తర్వాత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి తదితర ఆలయాలు నిర్మించబడ్డాయి. ఆ క్షేత్రంలోని ఉపాలయాల వైభవాలు, భక్తుల కైంకర్యాలు ఎంతో భక్తిపూర్వకంగా కొనసాగుతాయి. ఇంతటి మహిమాన్విత శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయంలో ఉన్న ఉపాలయాలను కూడా దర్శిద్దాం. కామారెడ్డి పట్టణంలోని శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయంలో నెలకొన్న ఇతర దేవాలయాలలో ప్రధానంగా శ్రీ లక్ష్మీ గణపతి, నవగ్రహ దేవతామందిరం, శ్రీ సీతారామ లక్ష్మణుల ఆలయాలు భక్తులని విశేషంగా ఆకట్టుకుంటాయి. కామారెడ్డిలోని శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామివారి క్షేత్రంలో ఉన్న నవగ్రహ మండపంలో భక్తుల అభీష్టం మేర విశేష పూజలు జరుగుతాయి. గ్రహదోష బాధల నుండి విముక్తిని ప్రసాదించమని భక్తులు సభక్తికంగా గ్రహ దేవతలను పూజిస్తారు. అలాగే ఈ ఆలయంలో ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ వారు అన్ని కాలాల్లో విశేష ఉత్సవాలు, పూజలు ఘనంగా నిర్వహిస్తారు. నవగ్రహ దేవతలకు పూజలు జరిపిస్తారు. అశ్వత్థ వృక్ష నీడలో నెలకొని ఉన్న ఈ నవగ్రహాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి తమకు ఎలాంటి గ్రహదోషాలు బాధించకుండా చూడమని వేడుకుంటారు. శనిదోషం ఉన్నవారు శనేశ్వరుణ్ణి అర్చిస్తారు. శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయం వెనుక భాగాన్నే శ్రీ లక్ష్మీ గణపతి దేవుని ఆలయం కూడా నెలకొని ఉంది. పంచభూతాత్మకుడైన ఆ స్వామిని అర్చించి ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడమని ప్రార్థిస్తారు భక్తులు. శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం ప్రక్కనే శ్రీ సీతారామ లక్ష్మణుల ఆలయం దర్శనమిస్తుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అంటూ శ్రీరామనామ జపంతో రమించే శ్రీ హనుమాన్ మందిరంలో రాములవారు దర్శనమిస్తారు. రణరంగ భీమా సాకేత రామ ఆదర్శమూర్తి హే సార్వభౌమ. యుగాలు మారాయి, వ్యక్తులు తరాలు మారాయి, కాని శ్రీరామ దర్శనం, రామ మార్గం, ధర్మసూక్ష్మాలు ఈ భారత జాతిని నడిపిస్తున్నాయి. అంటే మన ఇతిహాసాలు, పురాణాల సారం ఎంత గొప్పతో గ్రహించాలి. కేవలం ఆలయ దర్శనం చెయ్యటమే కాదు, భగవత్తత్వాన్ని గ్రహించి మదిలో నిలుపుకుని ఆచరించి ప్రతిక్షణం జీవించాలి.
రంగారెడ్డి పట్టణంలోని శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయ ప్రవేశం తూర్పు నుండి చేస్తారు. ముందు భాగం కొద్దిగా చిన్నగా ఉన్నా లోపలికి వెళ్లే కొలది విశాలంగా ప్రాంగణం కనిపిస్తుంది. మహిమాన్విత క్షేత్రమైన శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయానికి పొరుగు రాష్ట్రాల భక్తులు, ఉన్నత పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులు వచ్చి పూజలు జరిపి తమ కార్యక్రమాలు మొదలు పెడతారట. అలా చేసిన వారిని విజయం వరించినట్లుగా ఎన్నో దృష్టాంతాలు చెబుతారు. ఈ ఆలయంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భగవద్దర్శన పుణ్యఫలం నరనరాన కణకణాన జీర్ణించుకుని ఉత్తమగతులను పొందాలన్న పవిత్ర తలంపుల మార్గమే మన తీర్థయాత్ర. కామారెడ్డిలోని శ్రీ పంచముఖ హనుమాన్ మందిర దర్శనం, హనుమంతుని కరుణ, ఆ వెంకటేశ్వరుని చల్లని చూపులు, శ్రీరాముని ధర్మనిరతి మనకు చేరాలని కోరుకుందాం. ఆలయంలో ప్రతి శనివారం జరిగే అన్నదాన కార్యక్రమంలో పాల్గొందాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే నగ్న సత్యాన్ని గ్రహిద్దాం, అన్నదాతను గౌరవిద్దాం. అన్ని శక్తులు కలిగి ఉన్నా సరే అణకువతో స్వామి సేవ చేస్తూ వాక్చాతుర్యం, బ్రహ్మజ్ఞానం గల శ్రీ ఆంజనేయ స్వామి మనకు ఆదర్శం కావాలి. చిన్న చిన్న పదవులకు, అశాశ్వతమైన సిరి సంపదలకు భ్రమపడి అహంకారాది అరిషడ్వర్గాలకు అతీతంగా జీవించాలన్నదే మన ఆలయ సంస్కృతి. అదే మన భారత జీవన విధానానికి గుండెలాంటిది. కామారెడ్డి శ్రీ పంచముఖ ఆంజనేయ, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వాముల దర్శన భాగ్యం జన్మ జన్మకృత పాప విమోచనమవుతుందని ఆశిద్దాం. ఎంతో మహిమాన్విత శ్రీ పంచముఖి ఆలయ దర్శనం మంగళప్రదం. ఆ స్వామిని దర్శించిన మనం ధన్యులం. ఆంజనేయ స్వామి, ప్రసన్న వెంకటేశ్వరుని కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని ఆశిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.